ఏదైనా సరే తెగేదాకా లాక్కూడదంటారు, అలాగే అతివేగడు కూడా పుట్టిస్తుందంటారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో అదే జరుగుతుంది. ఏదైనా కొంతకాలమే నడుస్తుంది, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. రఘురామ కృష్ణరాజు ఎవరో, తన వెనక ఎవరున్నారన్న భ్రమలో ఉన్నారో అర్థం కాదు, కానీ కాలం కలిసి రాకపోతే వారు కనీసం ఇటువైపు కూడా చూడరనే విషయం అర్థం చేసుకోవాలి. ఆ సంగతి తెలుసో లేదో కానీ ఆయన రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. రాజుగారి లేఖలు, ఆయన వ్యవహార శైలి పట్ల సొంత నియోజకవర్గం నరసాపురం పార్లమెంటు ప్రజలతో పాటు సొంత సామాజికవర్గం సైతం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఇచ్చినటువంటి టికెట్టు, జగన్ ఇచ్చినటువంటి టికెట్ మీద విజయం సాధించిన రఘురామ కృష్ణరాజు ఆ పార్టీ అధినేత వైఖరి నచ్చకపోతే బయటకు వచ్చేయాలి. తాను పొడింగిని అనుకుంటే మళ్ళీ పొడి చేసి గెలవాలి. అంతే తప్ప ఒక పార్టీ మీద గెలిచి అదే పార్టీని, ఆ పార్టీ అధినేతని పదే పదే విమర్శించడం సరికాదు. మొన్నటిదాకా రఘురామ కృష్ణరాజుకి తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా ఉండేది. ఆ పార్టీ సోషల్ మీడియా సైతం రఘురామ కృష్ణరాజుకి అండగా నిలుస్తూ ఉండేవారు. కానీ రాను రాను రఘురామ కృష్ణరాజు వైఖరి విసుగు పుట్టిస్తోందో ఏమో వారు కూడా ఆయన వదిలేశారు. ఇక భారతీయ జనతా పార్టీ అండ ఉందని రఘురామ కృష్ణరాజు భావిస్తున్నారు. పదే పదే కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, కానీ బీజేపీ పరిస్థితి ఆయనకు తెలియదు కాదు. తమకు అవసరం లేదనుకుంటే కరివేపాకులు తీసి పారేస్తారు. ఇప్పుడు బీజేపీకి రఘురామ కృష్ణరాజు అవసరం కన్నా జగన్ అవసరం ఎక్కువ ఉంటుంది. అది తెలుసో తెలియదో కానీ రఘురామ కృష్ణరాజు కావాలనే కాలు దువ్వి ఇరుక్కుపోతున్నారు. అంత సవ్యంగా జరిగితే మరో 3 ఏళ్ళు మాత్రమే రఘురామ కృష్ణరాజుకి పదవి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నది రఘురామ కృష్ణరాజు ఇప్పుడే అర్థం చేసుకోవాలి. ఆయన మామూలు రాజకీయ నేత కాదు, పారిశ్రామికవేత్త కూడా. బ్యాంకు రుణాల ఎగవేత కేసులు కూడా ఉన్నాయి. సిబిఐ, ఈడీ ఇప్పటికే సోదాలు నిర్వహించాయి. ఏమాత్రం జగన్ గట్టిగా నొక్కితే పాత కేసులు బీజేపీ ప్రభుత్వం తిరగదోడే అవకాశం లేకపోలేదు. కాలం కలిసి రాకపోతే చుట్టుపక్కల ఎవరు ఉండరన్న సంగతిని రఘురామ కృష్ణరాజు గుర్తు చేసుకోవాలి. ఆయన సామాజిక వర్గ పెద్దలే ఆయనకి సలహా ఇస్తుండడం విశేషం. ఓవరాల్గా త్వరలోనే ఓం బిర్లా కూడా బయటకు వచ్చి మరీ రఘురామకి షాక్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.